ఉత్తరాంధ్ర ప్రజల హక్కు, రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల హక్కు. తప్పనిసరిగా విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించే వరకే, మళ్ళీ పార్లమెంట్ సమావేశంలో మనకు విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించే వరకే, ఈ రైల్వే జోన్ కనుక రాకపోతే మళ్ళీ పార్లమెంటు మెట్లు ఎక్కే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, మరి ఉత్తరాంధ్ర ప్రజల ప్రతినిధిగా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గత దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు అనేక అవమానాలు, అనేక ఆందోళన చేసినా కూడా, మరి ఈ అత్యధిక ఆదాయం వచ్చినటువంటి వాల్టర్ డివిజన్ మన ఒరిస్సాలో ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. దేశంలో అత్యధిక ఆదాయం వచ్చేది డివిజన్ వాల్టర్ డివిజన్. అలాగే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు 3 డివిజన్లు సౌత్ సెంట్రల్లో ఉన్నాయి, సికింద్రాబాద్లో. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జోన్ లేని రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రజలేమో ఒరిస్సాలో చుట్టూ తిరగాలి, ఇక్కడేమో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు వెళ్ళాము, సికింద్రాబాద్ చుట్టూ తిరగాలి. మన ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎన్నో రకమైనటువంటి అవమానాలకు, బాధలకి గత దశాబ్దాలు గురవుతున్నారు. పార్లమెంట్ సభ్యుడే 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇదే విషయాన్ని పార్లమెంట్లో పదే పదే ప్రస్తావన జరిగింది. నేను నాతో పాటు నా సోటి పార్లమెంట్ సభ్యులు కూడా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆందోళనలు చేశారు, జైలుకి వెళ్ళారు మా శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అన్ని పార్టీల వారు 6 ఏళ్ల బోర్డు దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వరకు కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఓ సెంటిమెంట్గా భావించి ఈ రైల్వే జోన్ పెట్టాలని కోరడం జరిగింది. గతంలో కూడా చాలామంది పార్లమెంట్ సభ్యులు ఓట్లు ఇప్పించిన తర్వాత ఈ విషయం మర్చిపోయారు. కానీ నేను మాత్రం రైల్వే జోన్ సాధించడమా, ఈ పార్లమెంట్ సభ్యుడితో వదులుకుంటామా అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో అలాంటి రాజకీయ పోరాటం చేస్తాం. మరి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో